ఒక్కొక్క నది ప్రవహించే నేలంతా సుక్షేత్రమైనట్టు ఒక్కొక్క మనిషి పుట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా పవిత్ర క్షేత్రమవుతుంది. అటువంటి కోవలోకి చెందిన అసాధారణ వ్యక్తిత్వం ఉన్న మనిషి స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య ఎన్జి రంగ. స్థిరత్వం మనిషిలో జడత్వాన్ని పెంచితే కదలిక అతనిలో చైతన్యాన్ని పెంచుతుంది. ఈ సత్యాన్ని రంగా గ్రహించారు కనుకని జీవితంలో ఎన్నో మెట్లు అధిరోహించగలిగారు. గాంధీ మహాత్ముని సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా ఆచరించడానికి ప్రయత్నలోపం లేకుండా కృషి చేసిన వ్యక్తి శ్రీరంగ. సమాజం కోసం పాటుపడడమే కాదు, కుటుంబ సభ్యులతో కాలం గడపడానికి ఆయన ఇష్టపడేవారు. తనకు దొరికినంతలో అంతో ఇంతో సమయాన్ని అందుకోసం కేటాయించేవారు. తాను ఒక ఉన్నతమైన ప్రజాజీవితాన్ని గడిపినా తన వ్యక్తిగత జీవితం మాత్రం అతి సాధారణంగా గడపడానికి ఇష్టపడే అసాధారణమైన వ్యక్తి శ్రీరంగ. పుస్తకాలు చదవడం, తద్వారా లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడం ఆయన ఇష్టపడే అంశాల్లో ఒకటి. స్త్రీకి సమాన వ్యక్తిత్వం ఇవ్వాలి అనేది ఆయన తన భార్య విషయంలో ఆచరించి చూపిన నిజం. దాదాపు 7 దశాబ్దాలకు పైనబడిన ఆయన జీవన గమనంలో ఎన్నో ఆటంకాలు అయినా వాటిని అధిగమించి ఆయన సాధించిన అధిరోహణలు ఎన్నో మధుర స్మృతులుగా మనకిక్కడ దర్శనమిస్తున్నాయి. ఎందరెందరో జాతీయ నాయకులతో ఆయనకున్న సన్నిహితత్వానికి ఇవన్నీ తార్కాణాలు. ఆయన అందుకున్న అవార్డులు లెక్కలేనన్ని సంఖ్యలో ఉన్నాయి, అయినా అవి ఆయనకు ఆపాదించబడిన తర్వాతే తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. అక్షరాస్యత పేరిట ఆయనకు ఇచ్చిన ఈ అవార్డు జాతి అక్షరాస్యత చెందాలి అన్న విషయం మీద ఆయనకు ఎంత బలమైన నమ్మకం ఉండేదో మనకు తెలియచేస్తుంది. రచయితగా కూడా ఆచార్య రంగ తనదైన ముద్రను వేసుకున్నారు. జీవితంలో తన అనుభవాలన్నింటినీ క్రోడీకరించి పుస్తకాలుగా వెలిగించారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న భీష్ముడు ఆచార్య రంగ ఈరోజు వారి స్వాతంత్ర ఉద్యమంలోని అనుభవాలను అనుభూతులను వివరించడానికి మన స్టూడియోకి వచ్చారు. ఆచార్య రంగా గారంటే 1930-40 ప్రాంతాలలో శ్రీకాకుళం జిల్లా మొదలు చిత్తూరు జిల్లా వరకు ఆయన ఫోటో లేని రైతు కుటుంబం లేదు, ఆయన ధ్వని వినిపించినటువంటి ప్రాంతం లేదు. అలాంటి రంగా గారు 50 ఏళ్ల నిర్విరామ పార్లమెంటరీ జీవితంలో ఏ పదవి లేకుండా దేశ నాయకుడిగా, ప్రపంచంలో గుర్తింపు పొందిన రైతు నాయకుడిగా తన జీవితాన్ని
కొనసాగించగలిగారంటే మనందరం గర్వించదగినటువంటి విషయంగా భావించవచ్చు. రంగా గారు ఈరోజు వారి స్వాతంత్రోద్యమ అనుభవాలను కొన్నింటిని మన ముందు ఉంచుతారు. అవి మనం తెలుసుకొని యువతకు ప్రోత్సాహకరంగా వాటిని పరిణింపజేసుకోవడానికి వీలు కలగజేసుకుందాం. రంగా గారు ఆక్స్ఫర్డ్లో చదివినటువంటి తమరు దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ఎలాంటి అనుభూతులు, ఉద్యమాల ద్వారా ఎలాంటి ప్రేరణలు పొందారో ఒకసారి వివరిస్తారా? ఆక్స్ఫర్డ్ పోవాలనే ఆలోచన ఎందుకు కలిగిందని చూసుకోవాలి. మా ఊరిలో పెద్ద సభ జరిగింది. దానికి ఇంగ్లాండ్ పోయి వచ్చిన వాళ్ళు 4-5 వచ్చారు. ఒకరు రామకృష్ణ అని, తర్వాత ఐసీఎస్ ఆఫీసర్ అయినాడు వెలగపూడి రామకృష్ణ. మరొకరు సుబ్బారావు, డాక్టర్ బ్యారిస్టర్ సుబ్బారావు గారు. ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు కూడా ఇంగ్లాండ్ పోవాలనిపించింది. అయితే ఇంగ్లాండ్కి ఎందుకు పోవడం? నాకు గురువుగా ఉన్నారు ఒకరు, జంపని ఆంజనేయులు గారని. ఆయన సాన్నిహిత్యం వల్ల 1908 బందర్లో పెట్టిన జాతీయ కళాశాల విషయాలు తెలిసినాయి. వీరేశలింగం పంతులు గారి కుల రాహిత్య ఉద్యమం గురించి తెలిసింది. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి అప్పుడే వచ్చి ఉన్నారు. ఆయన దగ్గర తయారైనటువంటి ఒకతడు మాకు బంధువట ముసలాయనగా ఉన్నాడు, వచ్చాడు. ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు, ఎలాగ మహాత్మా గాంధీ అక్కడ భారతీయులకు స్వాతంత్ర్యం సంపాదించాలని, ఆత్మగౌరవం నిలపాలని ఉద్యమం సాధించినాడు. ఇవన్నీ తెలుసుకోవడం మొదలెట్టిన వీరేశలింగం గారి స్వీయ చరిత్ర చదవడం మొదలెట్టాం. ఇప్పుడు ఆయన నా బంధువు సౌత్ ఆఫ్రికా మహాత్మా గాంధీ గురించి చెబుతుందంతా రాసుకోవడం మొదలెట్టేసా. ఇంతలో మహాత్మా గాంధీ రైతుల ఉద్యమం ప్రారంభం చేశాడు చాంపరాన్లో, ఎక్కడ బీహార్లో. వాళ్ళు నీలి మందు తయారు చేస్తారు, బలవంతంగా తయారు చేయాలి. బ్రిటిష్ వాళ్ళు యజమానులు, వాళ్ళ మీద తిరుగుబడ్డాడు మహాత్మా గాంధీ. రైతుల చేత తిరుగుబాటు చేయించాడు, గెలిచాడు. ఇదంతా చూస్తే మాకందరికీ ఆశ్చర్యమైపోయింది. కత్తులు కటారులు లేవు, అవసరం లేదన్నాడు, లేకుండానే గెలవచ్చును అన్నాడు, చూపెట్టాడు. ఇదంతా ఆంజనేయుడు గారు నాకు చెబుతానే ఉన్నారు రోజులు. అంత జరుగుతుంటే వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చారు, ఇంగ్లాండ్లో చదివి వచ్చారు, ఉద్యోగాలు చేయాలంటున్నారు. ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం ఆ కాలంలో భారతీయులకు అందగలిగింది, గొప్పది పెద్దది? అది ఐసీఎస్ అన్నారు. ఐసీఎస్ చరిత్ర నువ్వు రంగనాయకులు నాకు ఆ పేరు. అప్పుడు నువ్వు దీనికి బో, ఐసీఎస్ ప్యాస్ చేసిరా, ఇక్కడ మరి మన రాజ్యానికి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళని కాదనే దానికి వీళ్ళని తిరుగుబాటు చేయాలనేట్టుగా ఉంటే అంతటి పెత్తనం కావాలన్నాడు ఆయన. మా నాన్నగారు ఒప్పుకున్నాడు. ఏదో అన్ని వివరాలు అవసరాలు. ఎప్పుడు ఆక్స్ఫర్డ్కి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే అక్కడ రామకృష్ణ ఉన్నాడు ఐసీఎస్ నామినేటెడ్ మెంబర్గా. పోయింది ఎందుకు? స్వరాజ్యం సంపాదించేదానికి గాను బలం ఎలాను సంపాదించుకోవడం, ఏ చదువులు. ఆయన ముందే ఉన్నాడు, తాను ఐసీఎస్లో ఉన్నాను, ఐసీఎస్లో ఉండవు కూడా వస్తువు కానీ లెక్కలు నీకు బాగా వచ్చు అన్నాడు. అంతా బాగుంది. ఐసీఎస్లో పోతే పోయిన 15 నెల రోజులకు మళ్ళీ వాళ్ళకే కదా లొంగి ఉండాలా, కాంగ్రెస్లో చేరాలన్న. ఎందుకు కాంగ్రెస్ అన్నాడు. నేను ఇదివరకే కాంగ్రెస్లో చేరానన్న. ఒరే ఏం అదే అన్నాడు. అవును, 1917 మాంటేగు చెమ్స్ఫర్డ్ మాంటేగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ వస్తే అవి చాలును చాలదు అనే దానికి మెమోరాండం తయారు చేసింది కాంగ్రెసు. దాని మీద మా ఆంజనేయుడు గారు మా అందరి చేత కూడా దస్తఖతులు చేయించమన్నాడు. గ్రామాలకు వెళ్ళాం, సంపాదించాం. మా నాన్న కూడా దస్తఖతు చేశాడు. దానిలో చదివితే ఈ ఐసీఎస్ ఉద్యోగాలు మనకేం చాలవని రాసి ఉంది. పైన శాసనసభలు ఉన్నాయి, శాసనసభల్లో నుండి ఆయన పెత్తనం మనకు కావాలని రాశాడు. అది రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే అదే గొప్ప అని మీరు అంటున్నారు. దానికోసరం కదా అప్పుడు మీరు ఐసీఎస్ అని అనడం. రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేసి రాజ్యం మనకు కావాలని కాంగ్రెస్ అంటుంటే ఇంకా ఇదేందుకండి అని. నువ్వు ఏమరా ముద్దడ పిడుగులాగా ఉన్నావు, సరే అట్లా చదువు ముందు దీనికి నేను చెప్పిన చదువులు చదవమన్నాడు. చదవడం మొదలెట్టింది ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ అవన్నీ కూడా. అలాగ పోతాంటే డిబేటింగ్ సొసైటీ ఉంది, అక్కడికి ఈ దేశం నుండి వస్తున్నట్టు నాయకులు వస్తుండేవాళ్ళు.
అందులో ఒకరు మోటూరు ఈయన మోచేరు రామచంద్రరావు గారు, పేరు పెద్దది. వచ్చి మాట్లాడుతుంటే ఆయన చెప్పడం ప్రారంభించాడు, బెదవాళ్ళ సభ జరిగింది, మహాత్మా గాంధీ వచ్చాడు, ఎప్పుడూ చూడలేదు అంతటి జనం, వేల మంది. మహాత్మా గాంధీ మాట చూస్తే మనకు స్వరాజ్యం వచ్చేట్టుగానే ఉంది రామకృష్ణ అన్నాడు ఆయన. అలాంటి స్వరాజ్యం వస్తూ ఉండేట్టు కాబట్టి ఐసీఎస్ ఎందుకండి అని ఆయన ఆయన ఉండగానే ముసలాయన ఈ రంగనాయకులు చెబుతున్నది బాగానే ఉందన్నాడు ఆ ముసలాయన. దాంతో ఆయన ఐసీఎస్ సమాచారం అటు దూరంగా పెట్టి రాజకీయ వ్యవహారాలు చెప్పండి అన్న ఆయన చెప్పడం మొదలెట్టాడు. చెప్పడం మొదలెడితే వీళ్ళందరూ కూడా ఇక్కడేమో మన దేశంలో ఏదీ లేదు, ఆ దేశానికి పోయేసరికి వాళ్ళు సోషలిస్టులు అయి ఉన్నారు. సోషలిజం గురించి జోరుగా ఉంది చర్చ యూనియన్ సభల్లో కూడా. దాంతో ఆ ద్వారంలో పోయినాం, అవి చదవడం మొదలెట్టిన దాని నాయకులు వచ్చారు ఇక్కడికి. అందులో ఒకరు బ్రెయిన్స్ఫుడ్ అని, ఇంకొక ఆయన బట్టల్ అండ్ రసల్ అని. వీళ్ళ ఉపన్యాసాలన్నీ వింటుంటే స్వరాజ్యం చాలదో, బ్రిటిష్ వాళ్ళకి స్వరాజ్యం ఉంది, వచ్చిన తర్వాత ఏమిటి అని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అలాంటప్పుడు మనకు మాత్రం స్వరాజ్యం కావద్దా? పిల్లలు కాదు మేము, గంతులేయడంలో ఆలోచనలు గంతులేయడంలో పిల్లలకు ఉన్న సాహసం మిగిలిన వాళ్ళకు ఉండదు. దాంతో సోషలిస్టు ధారణ పడ్డాం. ఇంతలోకి అక్కడ మైనర్స్ స్ట్రైక్ వచ్చింది, గవర్నమెంట్నే తిరుగుబాటు చేశారు, గవర్నమెంట్ గజగజలాడుతూ ఉంది. అప్పుడు నేను ఆర్టికల్స్ రాయడం మొదలెట్టే. ఎవరికి రాశాను? ఈ నిడుబ్రోల్లోనే సభ చేసి కమ్మవారి పత్రిక లేకపోతే రైతుల పత్రిక అనే చర్చ వస్తే రైతు పత్రికే ఉండాలని ప్రతిపాదించా. అంతకుముందు రైతు పత్రిక పెట్టాం, దానికి బ్యారిస్టర్ రామస్వామి చౌదరి ఎడిటర్గా పెట్టాం. ఇప్పుడు ఇలాంటి అనుభవాలన్నింటితో మీరు స్వాతంత్ర ఉద్యమంలోకి ఉద్యమించారు కదా, ఆ రోజుల్లో వచ్చినప్పుడు మీరు అనేక సందర్భాల్లో జైలుకి వెళ్ళారు. రికార్డును బట్టి చాలా సందర్భాల్లో మీరు జైలు శిక్ష అనుభవించారు. ఈ జైల్లో ఉన్నటువంటి అనుభవాలలో గుర్తు పెట్టుకోదగినటువంటిది, మీకు బాగా హత్తుకుపోయినటువంటి సంఘటన ఏదన్నా ఒకటి చెప్తారా? యో ఎన్నో ఎన్నెన్నో చెప్పేది నేను. ఒకటి ఒక పర్యాయం లాతీచారు చేశారు, మరి ఎచ్చుగా నేను అక్కడ క్లాసెస్ పెట్టిన. జైల్లో క్లాసులు పెట్టారా? జైల్లో క్లాసెస్ పెట్టి ఎక్కడ అన్ని జైళ్ళల్లో, నేను ఎన్ని జైళ్ళల్లో ఉన్నాను, వేలూరు జైల్లో పుట్టి, తంజావూరులో పుట్టి, తిరుచునాపల్లిలో పుట్టి, దామో జైల్లో పుట్టి, అమరావతి జైల్లో పుట్టి, ఓ అక్కడ హౌరా డబ్డబ్లో పుట్టి, ప్రతి ఎక్కడ పోయినా నేను క్లాసెస్ పెట్టేవాడిని. గాంధీయన్ సోషలిజం గురించి లెక్చర్స్ ఇస్తూ ఉండేవాడిని. అప్పుడు చేస్తున్నప్పుడు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, తర్వాత మీకు చీఫ్ మినిస్టర్స్గా అయిన వాళ్ళు రామస్వామి రెడ్డి గారు, కుమారస్వామి రాజా, ఇలాంటి వాళ్ళు అందరూ 350 మందికి తక్కువ లేకుండా నా క్లాసెస్కి వస్తుండేవాళ్ళు. ఆ ధోరణే తీసుకొచ్చేసి మహాత్మా గాంధీ దగ్గర మేమంతా ఈ మాదిరిగా ఆలోచన చేసాము, రైతు కూలీ ప్రజారాజ్యం అని, అది డెమోక్రటిక్గా ఉండాలని. దాని ద్వారా రైతు కూలీ ప్రజారాజ్యం ఆశయమయ్యేట్టుగా ఉంటే ప్రజల మధ్యను ప్రచారం చేయడానికి వీలుగా ఉంటుంది, కాంగ్రెస్ స్వరాజ్యం సంపాదించినందుకు ఫలితం ఉంటుంది అని చెప్పిన ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని మహాత్మా గాంధీకి చెప్పడానికి అవకాశం ఎట్లా కలిగింది అంటే, ఈ 350 అలానే అలాగా గ్రూప్స్ ఈ కాంగ్రెస్ పెత్తందారులు వీళ్ళందరూ సామాన్యుడు గారు, వాళ్ళ ప్రదేశాల్లో వాళ్ళందరూ నాయకులు, అలాంటి వాళ్ళు వచ్చారు, ఎంతోమంది గొప్ప డిగ్రీలు తీసుకున్న వాళ్ళు కూడా. మీరు రైతాంగ విద్యాలయాలు పెట్టారు, అందులో మీరు పెట్టిన సందర్భంలో ఉన్న సిలబస్ అవన్నీ నేను బాగా క్షుణ్ణంగా గమనించినాను. చాలా విషయాలు ఆ రోజుల్లో మీరు అధ్యయనం చేయడానికి వీలుగా చెప్పారు. ఆ పాఠశాల నుండి తయారై బయటకు వచ్చిన వాళ్ళల్లో కొందరిని ప్రస్తావించి, స్త్రీలు పురుషులు కూడా, వాళ్ళు దేశానికి ఎలాగా ఉపయోగపడ్డారో కొంచెం కొంతమంది మీకు తెలిసిన రాజ్యలక్ష్మీదేవి ఉన్నారు, సూర్యదేవి రాజ్యలక్ష్మీదేవి, అవునండి, ఆమె ఫ్రీడమ్ ఫైటరు, అలా వారికి పెద్ద రత్తం ఉన్నారు, అంతకుముందు చుక్కమ్మ గారు ఉన్నారు, ద్రోణరాజు లక్ష్మీబాయి ఉన్నారు, వీళ్ళకి పైన పెద్ద ఏమో కనకమ్మ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏదో విధంగా నా ధోరణితో కలిసి వచ్చినటువంటి వాళ్ళు. ఇంకెందరో చెప్పడానికి పురుషుల్లోనండి చెప్తా, వీళ్ళు ఓబులరెడ్డి ఉండే, తిమ్మారెడ్డి ఉండే, లచ్చన్న సర్దార్ లచ్చన్న ఉండే, మీ బ్రదరు విజయరాజ్ కుమార్ ఉండే, ఎందరని చెప్పేది. ఇప్పుడు పెత్తనంలో వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు నా దగ్గర చదవలేదు ఆ రోజుల్లో,
కమ్యూనిస్టులో నాయకులు కమిటీనటువంటి వాళ్ళు ఎంతమంది చదవలేదు, సుందరయ్య గారితో సహా అందరూ వచ్చిపోయినటువంటి వాళ్ళే. కాలాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళు వేరు వేరు ధోరణిలో పోయినారు. అందరూ కూడాను ప్రభావితులైనటువంటి, ఎలాగ ఎవరి వల్ల ప్రభావితులైనారు, మహాత్మా గాంధీ వల్లను, సుభాష్ బాబు వల్లను, మేమందరం ఇలాగ జోరుగా వస్తా ఉంటే మధ్య మధ్య కాలువలో పాండవులు ఏ మాదిరిగానైతే స్వర్గారోహణం పోవడానికి కానీ ఒకరోహరు పారిపోయినారో అలాగే పోతా వస్తున్నారు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు జమీందారీ వ్యతిరేక పోరాటంలో తీవ్రంగా పాల్గొన్నారు కదా, మరి ఆ జమీందారులు చాలా బలవంతులు ఆ రోజుల్లో, వాళ్ళు మిమ్మల్ని అణచడానికి చేసిన ప్రయత్నాల్లో ఏమైనా అనుభవాలు చెప్తారా? మాలో చాలా మందిని చంపించాలనుకున్నారు. ఈ మహానంద చౌదరి అని ఉన్నాడు, ఈయన్ని కొట్టాలనే ప్రయత్నం చేశారు. నెల్లూరు వెంకటగిరి జమీందారు, అలాగే నాగరేణ వెంకయ్య గారు మననే పోయినాడు. మా లచ్చరణ్ ఎన్నో పర్యాలు చెప్పాలని, ఇక నా గురించి చెప్పాల్సిన పనే లేదు. నాతోటి ఇప్పుడు వీళ్ళందరూ ఏదో తిరుగుతున్నామని అనుకుంటున్నారు. నేను తిరిగినట్టుగా ఎవరు తిరగలిగే వాళ్ళు కారు. అప్పుడు బస్సు దొరికితే బస్సు, వడ్డీ బండి దొరికితే వడ్డీ బండి జమీ